గాంధీ ఆసుపత్రికి బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ను గాంధీ ఆసుపత్రి గేటు దగ్గర పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గాంధీ ఆసుపత్రికి బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ను గాంధీ ఆసుపత్రి గేటు దగ్గర పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, గాంధీ ఆసుపత్రికి బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గాంధీ ఆసుపత్రి స్థితిగతులను పరిశీలించేందుకైతే ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, అలాగే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. మెయిన్ గా అయితే ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్తో మాట్లాడాలి, ఎందుకంటే ప్రస్తుతము మాత శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది, సంఖ్యలు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి, చాలా మంది కూడా అనేక రోగాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది కూడా మరణాల సంఖ్య అనేది ఎక్కువ అయిపోతుంది, అలాగే స్టాఫ్ నర్సుల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే నేపథ్యంలో అయితే ఈ రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం అయితే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో ఆసుపత్రి లోపలికైతే అనుమతించలేదు, కేవలం మాట్లాడడానికి వెళ్తే, అక్కడ పరిశీలించడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా వివాదం మొత్తం కూడా పోలీసులు బందోబస్తు కూడా పూర్తిగా బయట నిలిపివేయడంతో ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా అక్కడ అందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒక్కసారిగా మొత్తం కూడా ఘర్షణ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి నెలకొంది. మాదక శిశు మరణాలు ఎందుకు పెరిగాయనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం అని చెప్పి దారుణం అని చెప్పేసి కూడా ఇటు సంజయ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే నిర్మాణాత్మకమైనటువంటి అంశాలపైన మేము పోరాడుతున్నాము, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము హాస్పిటల్ వైజ్ గా ఎలాంటివి కూడా చోటు చేసుకోలేదు, ఇప్పుడు సడన్గా మాత శిశు మరణాల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఆ స్టాఫ్ నర్సులు ఎందుకు లేరు, వైద్యుల కొరత అనేది చాలా తక్కువగా ఉంది, ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా మంది ప్రజలు పేదలు ఎక్కడెక్కడి నుంచో కూడా హాస్పిటల్స్ పిలుస్తారు, వీళ్ళందరికీ మేము ఏదో సాయం చేద్దాం, వీటిపైన పరిశీలించదాం, వీటిపైన మనం మాట్లాడదామని వెళ్తే ఇలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడడానికి వెళ్తే ఇలా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం అయితే గాంధీ ఆసుపత్రుల దగ్గర ఒకవైపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముగ్గురిని కూడా గత కొద్దిసేపటి క్రిందట అయితే మొత్తం పోలీసు బందోబస్తు అయితే పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆశా రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.